పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడు అని చెప్పేసి టీడీపీ వర్మ, అంటే ఆయన కోసం పనిచేసిన వర్మనే అలా అనడం కొంచెం సంచలనంగా సృష్టిస్తుంది. అయితే ఏం జరగబోతుంది అంటారు అసలు పిఠాపురంలో? ఇక పిఠాపురం గురించి మళ్ళీ ఒక్కసారిగా ఈ మధ్య ఒక మూడు నాలుగు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అందులో వర్మ పవన్ కళ్యాణ్ గెలవడం కష్టమే అని చెప్పినట్టుగా ఒక వీడియో వైరల్ అవుతుంది. నిజానికి ఆయన నిన్న మీడియాతో మాట్లాడాడు. మీడియాతో మాట్లాడినప్పుడైతే ఇదేం మాట్లాడలేదని, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, అయితే పవన్ కళ్యాణ్ ఓడించడానికి అనేక కుట్రలు చేస్తున్నారు, ఆల్రెడీ పిఠాపురంలో అల్లర్లు జరిగే అవకాశం ఉంది కౌంటింగ్ టైంలో అని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈసీకి రిపోర్ట్ ఇచ్చాయి. కాబట్టి ఇక్కడ అదనపు బలగాల్ని పెట్టాలి అనేది ఆయన డిమాండ్ చేశాడు. అట్లాగే ఎస్పీ సతీష్ కుమార్ను కూడా ఆయన కలిసి ఒక విన్నపం కూడా చేశాడు, ఇక్కడ పోలీసు బలగాల్ని ఎక్కువ పెట్టాలి, ఎందుకంటే వాళ్ళకి ఓడిపోతామని అర్థమైంది వైసీపీ వాళ్ళకి, అందుకని వాళ్ళు అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారు, కౌంటింగ్ సరిగా జరగనీయకుండా చేయాలనేది వాళ్ళ ప్లాన్ అనేది ఆయన ఆరోపించారు. అయితే ఒక వీడియోని వైసీపీ మాత్రం వైరల్ చేస్తుంది. ఆయన అందులో ఆయన మాట్లాడుతున్నది ఏమంటే పవన్ కళ్యాణ్ గెలవడం కష్టమే అనేది మాట్లాడుతున్నాడు. అది మామూలుగా ఆయన ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు అనేది తెలియదు. దాన్ని ఇంతకుముందుగా కూడా వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పాడు, పవన్ కళ్యాణ్ గెలవడం కష్టమే అంటున్నారు వాళ్ళు అనేది చెప్పాడు ఆయన. దాన్ని వరకు కట్ చేసి పవన్ కళ్యాణ్ గెలవడం కష్టమే అని అనడం, దాన్ని వేరే వాళ్ళ నవ్వులు పోస్ట్ చేయడం, ఇవే ఇది చేస్తున్నారు. సో ఇది నిజానికి డీఫేక్ కూడా ఏం కాదు, ఎవడైనా చేయొచ్చు దీన్ని, మామూలుగా ఎడిటింగ్లో జరిగిన ఇది. సో అది వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయన గెలుస్తాడన్నా గెలవడన్నా జరిగేదేమి లేదు అక్కడ. కానీ ఇంకా దాని మీద చేస్తున్నారంటే దీనికి ఒక కారణం బెట్టింగ్. సో బెట్టింగ్ల కోసం ఇప్పుడు ఏం జరుగుతుందంటే, బెట్టింగ్లు ఆల్రెడీ తెలుగుదేశం గెలుస్తుందని నేను బెట్టింగ్ వేశాను అనుకో, మా వాళ్ళ దగ్గరనే మళ్ళీ వైసీపీకి గెలుస్తుందని వేయించడం అనమాట. సో ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తున్నాయి చూసుకొని దాని పుకార్లు క్రియేట్ చేయడం, క్రియేట్ చేస్తే దాని ఇప్పుడు నేను తెలుగుదేశం అక్కడ ఓడిపోతుంది ఓడిపోతుంది అని పుకారు క్రియేట్ చేస్తే అందరూ కూడా వైసీపీ గెలుపు మీద పెడతారన్నమాట. సో అప్పుడు డబ్బులు నాకు ఎక్కువ వస్తాయి. సో ఈ టాక్టిక్స్ ఇప్పుడు అందుకనే ఇక్కడ రకరకాల పుకార్లు క్రియేట్ అయింది. రీసెంట్గా ఏమైందంటే చంద్రబాబు ఓడిపోతాడన్న పుకారు ఒకటి బాగా క్రియేట్ అయింది, రెండవది పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని, బెట్టింగ్లు కూడా పవన్ కళ్యాణ్ మీద తగ్గిపోయాయని ఇలాంటి ఒక పుకారు క్రియేట్ చేశారు. అందులో భాగంగానే వర్మే ఓడిపోతాడని చెప్పాడు అని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అని ఎవరైనా బెట్టింగ్ కాసుంటే, గెలుస్తాడని బెట్టింగ్ కాసుంటే, ఇప్పుడు ఓడిపోతాడని చెప్పడం ద్వారా రివర్స్లో ఎక్కువ బెట్టింగ్ వస్తుంది. దానివల్ల గెలుస్తాడని కాసిన వాళ్ళకి రేపు గెలిస్తే వాళ్ళకి ఉపయోగం. సో ఇలా ఇది ఒక రకమైన మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు బెట్టింగ్ల మీద. ఈ మధ్య నన్ను అడిగేవాళ్ళు కూడా పెరిగారు యాక్చువల్గా, సార్ ఎవరు గెలుస్తారు సార్, ఇదేదో నిన్న కూడా ఏదో ఒక సర్వే పంపించి సర్వే నిజమైన సార్ అని అడుగుతున్నారు. ఇదంతా ఏంటంటే బెట్టింగ్ అనేది రోజు రోజు పెరుగుతుంది అని కౌంటింగ్ దగ్గరకు వచ్చేసరికి, దాదాపు ఇప్పటికే 20,000 కోట్లు పైన అని చెప్తున్నారు. సో ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే విపరీతంగా మనీ ఉన్న బ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణ నుంచి కూడా ఆంధ్రాకి సంబంధించి బెట్టింగ్లు కడుతున్నారు హైదరాబాద్. అట్లాగే ఎందుకంటే మనవాళ్ళు చాలా చోట్ల తెలుగు వాళ్ళు బిల్డర్స్ డెవలపర్స్ తర్వాత కాంట్రాక్టులు వీళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. సో వాళ్ళు బెట్టింగ్ అనేది కూడా బుకీస్ కూడా బాగా ఏర్పడి, నిన్న కూడా మన బెంగళూరులో రేవ్ పార్టీని కండక్ట్ చేసిన వాసు కూడా బుకీ అని కూడా వార్తలు వస్తున్నాయి. సో బిల్డర్ కంబుకేని అలాగా ఇదొక ఈజీ మనీ వ్యాపారం, జనాలకు కూడా ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ ఉంది. నేను ఈ మధ్యకాలంలో ఇంతగా ఎలక్షన్ల గురించి అడిగే వాళ్ళని ఇంతకుముందు చూడలేదు నేను, ఇప్పుడు విపరీతంగా అడుగుతున్నారు ఎక్కడెక్కడ నుంచో ఎవరు గెలుస్తారు ఎవరు గెలు, ఎందుకు మీకేంట్రా ఎవరు గెలుస్తే వాళ్ళకి కదా టెన్షన్ ఉండాలి అంటే అసలు విషయం ఇదన్నమాట బెట్టింగ్ వ్యవహారం. సో అందుకనే మా వాళ్ళేమో హాయిగా చంద్రబాబు ఎక్కడికి వెళ్ళాడు తెలియదు కానీ జగన్ అయితే లండన్ వెళ్ళాడు, ఇలాగే వాళ్ళు వెళ్ళి వేరే కంట్రీలో చాలామంది శాప్ తీరుతున్నారు, వాళ్ళు చిల్ అవుతున్నారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం టెన్షన్తో చచ్చిపోతున్నారు. దీనికి కారణం బెట్టింగ్. దానివల్లే ఇప్పుడు పిఠాపురం కూడా ఇలాగా మనకి వస్తుంది. లేకపోతే వర్మ ఎందుకు చెప్తాడు, నిజానికి వర్మ పవన్ కళ్యాణ్ గెలిచినా కూడా రేపొద్దున అక్కడ ఇన్ఛార్జ్గా వర్మనే ఉంటాడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ అందుబాటులో ఉండడు,
సో ఆయన యాక్టింగ్ డిఫెక్ట్ ఎమ్మెల్యేగా ఆయనే ఉంటాడు అక్కడ, దానివల్ల ఆయనకేమీ నష్టం లేదు. సో ఆయనకి ఎట్లాగూ వేరే పదవి ఇస్తారు, ప్లస్ పిఠాపురం కూడా ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈయన మీద డిపెండ్ అవ్వాల్సిన వ్యక్తి, ఈయన వెళ్ళి అక్కడ చూడలేడు. అక్కడ జనసేనలో కూడా ఒక ప్రామినెంట్ లీడర్ ఎవరు లేరు, కాబట్టి వర్మ మీదనే పవన్ కళ్యాణ్ డిపెండ్ అవ్వాలి. అందుకనే వర్మ ఈ మధ్య నేను తక్కువ రోజుల్లో పవన్ కళ్యాణ్తో ప్రేమలో పడ్డాను ఇలాంటి సినిమా డైలాగులు కూడా చెప్తున్నాడు, అంటే నేర్చుకున్నట్టున్నాడు పవన్ కళ్యాణ్తో చే, లేకపోతే ఆయన ప్రేమలో పడ్డం ఏంటి. సో ఇలాంటివి చెప్తున్నాడు అంటే ఆయనకి అర్థమైంది పవన్ కళ్యాణ్ గెలవచ్చు, గెలిస్తే మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎలాగో పవన్ కళ్యాణ్ రాడు. సో ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే మనతోనే అవ్వాలి అనేది ఆయనకు ఉంటుంది. సో అందువల్ల ఆయన పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని కోరుకుంటాడు అనేది అబద్ధం. బట్ ఇంకొక థీరీ ముందు నుంచి కూడా ఒక కాన్స్పిరసీ థీరీస్ అంటారు వీటిని, అది ఉంది. అదేంటంటే లోకేషే పవన్ కళ్యాణ్ ఓడించడానికి ప్లాన్ చేశాడని, అది కూడా వర్మ ద్వారా లోకేషే ఓడించడానికి ప్లాన్ చేశాడు. దానికి ఒక థీరీ ఏంటంటే పవన్ కళ్యాణ్ రేపు ఇలా పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు ఏంటంటే లోకేష్ సకల శాఖ మంత్రి అని అనిపించుకున్నాడు. ఇప్పుడు ఇంకొక వెర్షన్ కూడా ఏంటంటే 2 ఇయర్స్ తర్వాత లోకేష్నే సీఎం చేసే అవకాశం ఉంది చంద్రబాబు, ఎందుకంటే నెక్స్ట్ సీఎంగా ఆయన ఎస్టాబ్లిష్ చేసేస్తే తర్వాత తెలుగుదేశంలో తన తర్వాత లోకేష్ లీడర్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది అనేది కూడా ఉంది. దానికి పవన్ కళ్యాణ్ ఉంటే ఇబ్బంది అవుతుంది, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అన్న ఇవ్వాల్సి వస్తుంది. అలాగా ఇవ్వాల్సి వస్తే పవన్ కళ్యాణ్ ఒక పవర్ సెంటర్గా తనకి పోటీ అవుతాడు, పవన్ కళ్యాణ్కి ఉండే కరిష్మా లోకేష్కి లేదు. సో ఈ ఇబ్బంది రాకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ ఓడిచ్చేస్తే మహా అంటే అతను రాజ్యసభ ఏదో తీసుకొని సెంట్రల్లోకి వెళ్ళిపోతాడు, సో మనకి ఇబ్బంది లేదు, నెక్స్ట్ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం అన్న ఆలోచన లోకేష్ ఉందని, లోకేషే ఈ ప్లాన్ చేశాడని ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఇందులో పాజిబులా అంటే పాజిబులే, ఎందుకంటే లోకేష్ అలా ఆలోచించే పరిస్థితి ఉందంటే ఉండొచ్చు, ఎందుకంటే ఖచ్చితంగా రేపు పవన్ కళ్యాణ్ పవర్ సెంటర్ అయితే అవుతాడు అక్కడ. రెండోది వీళ్ళకి ఫుల్గా మెజారిటీ వస్తే ఓకే, కానీ రాకపోతే మాత్రం ఇంకా ఇబ్బంది. అంటే పవన్ కళ్యాణ్ మద్దతుతో లేదా బీజేపీ మద్దతుతో గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి వస్తే మాత్రం వీళ్ళ కంట్రోల్ అన్నిటి మీద ఉండదు, ఏ పాలసీ డెసిషన్ తీసుకోవాలన్నా పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అతను చాలా వాటికి ఇవ్వలేదనుకో అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అనుకో ఏదో ఏ నిర్ణయమైనా వీళ్ళకి అనుగుణంగా వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు తీసుకోవచ్చు, రేపు పొద్దున అది డిఫికల్ట్ అవుతుంది. ఒకవేళ మెజార్టీ రాకపోయినా కూడా అతనికైతే అతని గవర్నమెంట్లో అతనికి ఇవ్వాలి, వాళ్ళ ఒకరికో ఇద్దరికి ఇవ్వాలి కదా మంత్రులు, సో వాళ్ళు వీళ్ళ కంట్రోల్ ఎందుకుంటారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ లోకేష్ ఖచ్చితంగా ఉంది, ఎందుకు సంకీర్ణ ప్రభుత్వాల్లో ఎప్పుడైనా ఉంటుంది పొత్తులంటే ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. అబ్సల్యూట్ మెజార్టీ వస్తే ఇబ్బంది అయితే తక్కువ ఉంటుంది, లేకపోతే మాత్రం ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. సో అదొకటి. రెండోది తెలుగుదేశం వాళ్ళే ఎక్కువ జనసేనలో కూడా ఉన్నారు కాబట్టి కొంత ఇబ్బంది కూడా తగ్గచ్చు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉండి పవన్ కళ్యాణ్ రేపు డిప్యూటీ సీఎంగా ఉంటే ఇబ్బంది, ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది తెలుగుదేశం వచ్చేసిన తర్వాత ఎవరెవరు మంత్రులు ఏ ఏ శాఖలు ఇవన్నీ కూడా పెట్టేస్తున్నారు, అందులో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అని పెడుతున్నారు. సో నిజానికి డిప్యూటీ సీఎం అనేది లొకేషన్ ఎప్పుడు అడిగినప్పుడు సీఎం అయితే లేదన్నాడు, డిప్యూటీ సీఎం కూడా మా పాలిట్ బ్యూరో డిసైడ్ చేస్తున్నాడు. సో అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మేమైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇవ్వడానికి రెడీగా లేమని. ఆ రకంగా లోకేష్ ఆ మాటలకు నేను కూడా బాధపడ్డా, కష్టమైంది మనసు అని కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు. సో అందుకనే పవన్ ఈసారి లోకేష్ని ఎక్కడా కూడా బయట తిప్పించకుండా మంగళగిరిగా పరిమితం చేశాడు చంద్రబాబు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఫోకస్ చేయాలి, లోకేష్ కూడా ఫోకస్ అయితే పవన్ కళ్యాణ్ ఫీల్ అవ్వచ్చు, దానివల్ల ఓట్ ట్రాన్స్ఫర్ ఇబ్బంది అవ్వచ్చు అనేది కూడా చంద్రబాబు ఆలోచించాడు. సో ఖచ్చితంగా ఈ పవర్ పాలిటిక్స్ అనేవి పనిచేస్తాయి. ఆ రకంగా లోకేష్ కోరుకోవచ్చు పవన్ కళ్యాణ్ రాకుండా ఉంటే మనకు బాగుంటుందని లోకేష్ కోరుకోవడం తప్పులేదు. సో అదేమన్నా ఉంటే వర్మ ద్వారానే ఆ పని చేయాలి లోకేష్. సో అందుకని ఈ కాన్స్పిరసీ థీరీ వైరల్ అవుతుంది, ఇది ఎంత నిజమనేది చెప్పలేము.